సార్, మరి రీసెంట్ గా మినిస్టర్ మల్లారెడ్డి గారి ఇంటిపైన ఐటీ దాడులు జరిగినాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పవర్ ని మిస్యూజ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఆ ఈ పార్టీ ఇంతకంటే చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు అంటుంది బీజేపీ ప్రభుత్వం మీద కక్ష కట్టి మరి ఇట్లా ఐడి దాడులు చేపిస్తుంది అని. ఆయన దగ్గర ఏదో డబ్బులు దొరికినాయి కొన్ని, తర్వాత ఏదో ఫైల్స్ తీసుకెళ్ళిండ్రు, ల్యాప్టాప్ తీసుకెళ్ళిండ్రు, వాటెవర్. అండ్ ఇంకా కొంచెం సర్ప్రైజింగ్ ఏంటంటే ఏదో సినిమాల్లాగా వాళ్ళ అనుచరుల ఇళ్లలో కూడా దాడి చేసిండు, అని డోర్ తీయలేదని చెప్పి డోర్ బలగొట్టి మరి లోపలికి పోయిన సందర్భం ఉంది. ఐటీ అధికారులు నిజంగా వాళ్ళకి అంత అన్ని పవర్స్ ఉంటాయా? ఇల్లు బలగొట్టి, డోర్లు బలగొట్టి ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఒక చిన్న డిసిటివోని అరెస్ట్ చేయడానికి 7 టీములు పనిచేసాయి. నేను ఇచ్చిన కంప్లైంట్ లో డిసిటివోని మీద పట్టించాను, దాని సంబంధించి పట్టించా. ఆ కేసులో 7 టీములు ఒకేసారి ఏకకాల దాడులు, ఇంటి దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, పాన్ షాప్ మీద, వాడు ఎవరెవరితో డీల్ చేసుకుంటాడో వాళ్ళందరి మీద దాడులు అయిపోయాయి. వీళ్ళకి కూడా అంతే. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో క్యాజువల్ గా పోయి దాడి చేయరు. ఇది మొత్తం 3-4 మంత్స్ రెక్కీ అనమాట. ఇది 3-4 మంత్స్ రెక్కీ ఉంటుంది. ఇది ఆ రెక్కీలో ఈయన మార్నింగ్ లేచినప్పటి నుంచి 6:00 వాకింగ్ వెళ్తే ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ పేర్లు రాసుకుంటారు. కారులో పోతుంటే కారు డ్రైవర్ ఎవరు, ఆ డ్రైవర్ ఎక్కడ ఉంటాడు, వాడి మూమెంట్స్ ఏంటి ఇంటి దగ్గర, వాడి ఫోన్ నెంబర్లు ఏంటి, ఎన్ని ఫోన్లు వాడు మెయింటైన్ చేస్తున్నాడు, ఈయనకి ఎన్ని ఫోన్లు ఉన్నాయి, కాలేజు, కాలేజీలో ప్రిన్సిపాల్ ఎవరు, సెక్రటరీ ఎవరు, ఎడ్యుకేషన్ సొసైటీ ఉంటుంది కదా దాని సెక్రటరీ ఎవరు, ఎవరెవరు ఈయన కులం వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, కాలేజీలో ఈ మధ్య తీసివేయబడ్డ వాళ్ళు ఎవరు, సరిగ్గా పని చేయకపోతే తీసేస్తారు కదా, వాళ్ళ అడ్రస్లు తెలుసుకుంటారు వీళ్ళు, వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లాగుతారు, ఈయన ఎటువంటి వాడు, ఎక్కడ తిరుగుతాడు, ఏంటి కథ కామాషం మొత్తం తీసుకొని బ్యాంకులు టార్గెట్ చేస్తారు. ఈయన బ్యాంక్ అకౌంట్ ఏంటి, వైఫ్ బ్యాంక్ అకౌంట్ ఏంటి, కూతురు బ్యాంక్ అకౌంట్ ఏంటి, మొత్తం అకౌంట్లు ఎంత అమౌంట్ ఈ మధ్య కాలంలో 3 నెలలు ట్రాన్స్ఫర్ అయ్యాయి డబ్బులు సెల్ఫ్, ఈ అకౌంట్ ఆ అకౌంట్, ఆ అకౌంట్ ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్స్. ఆ ట్రాన్స్ఫర్స్ అన్నీ నోట్ చేసుకుంటారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది డొనేషన్ కట్టి వీళ్ళు సీట్ సంపాదించారు. మెడికల్ కాలేజ్ ఉంది ఆయనకి, ఉందా మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ అయితే బి కేటగిరీ సీట్లు ఎన్ని ఇచ్చాడు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాలో ఎన్ని సీట్లు ఇచ్చాడు, మొత్తం టోటల్ ఎన్ని సీట్లు ఇన్ఫర్మేషన్ తీస్తారు. మొత్తం ఒక 4 నెలలు ఈయనకు కూడా తెలియదు ఇట్లా రెక్కీ అవుతుందని ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకుంటారు. రాసుకొని అప్పుడు చుట్టాలు ఎంతమంది, బావమరులు ఎంతమంది, చెల్లెళ్ళు ఎంతమంది, అక్కలు ఎంతమంది, ఎంతమంది మనకి రేడీ కావాలి జనాలు, అప్పుడు వీళ్ళు తయారు చేస్తారు. ఈవెన్ ఈయన కేసులో కూడా 50 మంది టీమ్స్ అంటే 50 టీములు వచ్చినాయి అంటే అన్ని కాలేజీలు, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్. నాకు తెలిసి 78 టీములు వచ్చాయి. 78 టీములు ఆ టీంలలో మళ్ళీ పట్టుకోగానే, అరెస్ట్ చేయగానే ఇద్దరు సర్పంచులు కావాలి, విట్నెస్లు కావాలి. అవును, వాళ్ళు ఉంటారు, విట్నెస్లు కూడా ఉంటారు. వాళ్ళని తీసుకొని బయలుదేరుతారు వీళ్ళు విట్నెస్లు కూడా. ఓకే, అలాగా ఆయన ఇంటి మీద నడికి 4 విట్నెస్లు, బావమరుడి ఇంటి మీదకి 4 విట్నెస్లు, అలా ఎన్ని చోట్ల రేట్ చేశారో అన్ని చోట్లకి విట్నెస్ సపరేట్. మళ్ళీ ఎక్కడదక్కడనే ఎక్కడదక్కడే అందరు మళ్ళీ గవర్నమెంట్ సర్వెంట్సే. అచ్చా, వీళ్ళందరికి ఇండెంట్ ఇస్తారు. ఓకే, ఈ రోజు మీకు ఆఫీస్ సెలవు అనుకోండి, అందరు మొత్తం రండి. ఓకే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, అన్ని డిపార్ట్మెంట్ డ్రా చేస్తారు, ఇండియన్ డ్రా చేస్తారు, చేసి మీరందరూ రావాలి, మాతో పాటు రావాలి, మేము చేసే ప్రొసీడింగ్స్ అంతా మీరు రాయాలి. ఇంతకంటే పేపర్లు, పెన్నులు, పక్కడ బందీకి వస్తారు వాళ్ళు, వచ్చారు పక్కడ బందీకి వచ్చారు, వస్తే ఏం చేశారు, గేట్లు బంద్, గేట్లు తీయమంటారు, గేట్లు తీయమంటే కొంతమంది కుక్కలను వదిలేస్తారు, కుక్కలు కూడా ఉంటాయి లోపల, ఉంటాయి, కుక్కల్ని షూట్ చేసి చంపేసి అధికారం వీళ్ళకు ఉంది చెప్తున్నా. ఓకే, గేట్ క్రాష్ చేసి పడేస్తారు, ఒక లారీని పట్టుకొచ్చి లారీతో గుద్ది పడేస్తారు గేట్ని, గేట్ని క్రాష్ చేసేస్తారు. ఓకే, ఈ గేట్ క్రాష్ చేస్తున్నప్పుడే వెనకాల గేట్ల దగ్గర ఆల్రెడీ ఉంటారు జనాలు, అట్నుంచి పారిపోకుండా ఫస్ట్ జామర్ పెట్టేస్తారు, నో మొబైల్ లింక్లు, నో సిగ్నల్స్, నో సిగ్నల్స్ ఏమండి. ఓకే, అట్లా పోతారు వీళ్ళ లోపలికి. పోయిన తర్వాత వంటవాడు, అటెండర్స్, వీళ్ళందరినీ అదుపులోకి తీసేసుకుంటారు. అదుపులోకి తీసేసుకొని
ఇంట్లో ఎవరిని ఉంటే కొడుకులో కోడళ్ళో ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఫోన్లు ఉండవు, బయట నుంచి లోపల రానియరు ఫోన్, లోపల నుంచి బయటకు పోదు. ఒక ఇన్సిడెంట్లో నేను చెప్తా, ఒక సర్దార్జీ ఇంట్లో సర్దార్జీ వచ్చాడు నాకి, సార్ మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి వెళ్ళి అర్జెంటుగా రిటర్న్స్ ఫైల్ చేయాలి, నాకు ఎందుకు రేడ్ అయ్యే డౌట్ వస్తుంది అన్నాడు. ఆయనను తీసుకొని నేను విమాన్ నగర్ వెళ్ళా, ఎయిర్పోర్ట్ పక్కనే, ఓల్డ్ ఎయిర్పోర్ట్ పక్కనే బేగంపేట. అక్కడ శేషాచలం అండ్ కంపెనీ అని ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కూర్చున్నాం. చార్టర్డ్ అకౌంటెంట్ గారితో మేము మాట్లాడుతున్నాం, కొత్త కేసు అనమాట, మా కొత్త కేసు. సార్ ఈ ఇంత ఇంత ఎక్స్పెండిచర్ ఎంత, మాకు రిటర్న్స్ ఫైల్ చేయాలి అని. ఆయనకి ఏదో డౌట్ వచ్చి ఇంటికి ఫోన్ చేయమన్నాడు నన్ను. మా ఇంటి పక్కనే ఉండేవాడు ఆ సర్దార్జీ, జస్ట్ కాంపౌండ్ వాళ్ళు అడ్డం అంతే. ఫోన్ చేశా, ఫోన్ తీసినటువంటి వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్. ఇక చూడండి ఎట్లుంటుందో, అప్పటికి రెడ్ అయిపోయింది ఇంట్లో ఉన్నాం, చెక్ బుక్లు, పాస్బుక్లు, అన్ని ఆర్సీ బుక్లు. ఆయన ఫైనాన్షియల్ అన్నమాట, మోటార్ సైకిల్స్ మీద, కార్ల మీద ఫైనాన్స్ చేస్తాడు వడ్డీ 3% ఇంట్రెస్ట్. ఇంటి నేల ఎక్కడ ఉందో మొత్తం నాలుగు పలకల హాలు, హాలు నిండా కింద ఆర్సీ బుక్లు, కారు ఆర్సీ బుక్లు, దాని మీద కార్పెట్ వేసి పడేశాడు. తీశారు కార్పెట్, తీసి మొత్తం లెక్క కట్టి మీరు నమ్మరు, ఆ రోజు నేను చూసింది ఒక 12 మనీ బ్యాగ్స్, గోనె సంచులు తెప్పించి ఆ గోనె సంచులకి ఎక్కిచ్చారు, పాస్బుక్లు మొత్తం సీజ్, బ్యాంక్ అకౌంట్ సీజ్, అన్ని సీజ్ చేసి పెట్టేశారు. నేను అడగంగానే హూ ఆర్ యూ అనగానే వాడు చెప్తున్నాడు ఐఎమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నేను చేసిన ఫోన్కి నాకు రిప్లై, అప్పుడు వీడికి చెప్పా అప్పుడే గర్మే దా రైడ్ హోగే రైడ్ హోగే ఈ లోగ ఆగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే అయిపోయి ఇంకేంది ఫోన్ ఇవ్వమంటే పిల్లలకి ఫోన్ ఇయ్యరు, మాట్లాడినియరు. సరే వాడు ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం 1 గంటకి హార్ట్ అటాక్ అయ్యా. వాడు మళ్ళీ నేనే నిమ్స్ తీసుకెళ్ళా, నిమ్స్లో అడ్మిటెడ్. తర్వాత 8 సంవత్సరాలు పట్టింది ఆ కేసులోంచి వీడు బయటపడటానికి, అసెస్మెంట్స్ అవి ఇవి అన్ని. అది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు కదా, ఇట్లనే మల్లారెడ్డి గారి కేసులో కూడా వాళ్ళ అల్లునికి ఛాతిలో నొప్పి అని చెప్పి. ఎందుకంటే నేను చూసా ఇప్పుడు దానికి మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అది కాదా అంటే దానికి దానికి ఏం బాధ్యత లేదు, కానీ జరుగుతుంది సార్, హార్ట్ అటాక్ వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే మనిషికి ఎదురవుతుందో, నేను చూసా కదా నాకు ఎదురైంది అట్లా సిచ్యువేషన్ ఒకసారి, నాకు కూడా చెస్ట్ పెయిన్ వచ్చేసేది, ప్రెషర్ బాగా మనకి బీపీ పెరిగిపోతుంది అన్నమాట, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది అట్లా వచ్చేస్తుంది. అట్లా చేసి వాడు రికార్డ్స్ అన్ని సీజ్ చేసి సంతకాలు తీసుకొని మళ్ళీ ఎక్కడ తప్పు చేయకూడదు, ఏమేమి రికార్డ్ తీసుకున్నావో సంతకాలు అన్ని పెట్టాలి. ఎక్కడ గోల్డ్ రికవర్ చేసావో గోల్డ్, అచ్చా అప్పటికప్పుడే ఏం చేస్తారు వాళ్ళు గోల్డ్ రికవర్ చేసినా ఆ కంసల్ అని పిలుస్తారు, ఆ గోల్డ్ ఒరిజినల్ డూప్లికేట్, ఒరిజినల్ అయితే తీసుకెళ్తారు డూప్లికేట్ పడేస్తారు అక్కడే. ఫోన్లు సీజ్ చేస్తారు, మనీ పర్సన్ ఉంటే మనీ పర్సన్ సీజ్ చేస్తారు, తాళం చేతులు సీజ్ చేస్తారు, బ్యాంక్ లాకర్స్ సీజ్ చేస్తారు. అప్పుడు ఇంకా ఇది ఒక రోజు పనే, ఇది 15-20 రోజుల పని ఇది, ఒక్కొక్కడిని తీసుకుపోవడం, లాకర్ ఓపెన్ చేయించడం, బ్యాంక్ వారు క్విక్ అయ్యాడుగా సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అనగానే మీ పని మీరు చేసుకోండి సార్ అంటాడు. గొడ్డలు తెచ్చి లాకర్లు పగలగొట్టిన సీన్ నేను చూసా, గొడ్డలతోటి లాకర్ పగలగొట్టేస్తారు, ఆ లోపల ఉన్నవన్నీ తీస్తారు బయటికి, సేల్ డీడ్లు, అగ్రిమెంట్లు ఒకటే అవన్నీ తీసేస్తారు, తీసేసి అప్పుడు లెక్క కడతారు వీడి ఇన్కమ్ ఎంత, అసలు ఎంత సంపాదిస్తాడు, ఆస్తి ఎంత ఉంది మొత్తం అందరి దగ్గర, బావమరుదులు సిస్టర్స్ అందరి ఇన్కమ్ ఎంత, అందులో వీళ్ళ ఆస్తులెంత ట్యాలీ చేస్తారు. ట్యాలీ చేసిన తర్వాత అవన్నీ గవర్నమెంట్ ఖాతాలోకి పోతాయి. ఫస్ట్ పోయిన తర్వాత ఓ ముసలావిడ ఉంటుంది, ఆవిడకి సంబంధించిన ఒక 2 గుండ్ల చైన్ ఉంటుంది, బంగారు చైన్, ముసలామె 70 ఏళ్ళు ముసలామె అనుకో, 80 ఏళ్ళు, ఆమె పిటిషన్ పెడుతుంది గవర్నమెంట్కి, ఈడీకి, అయ్యా నాది ఒక చైన్ ఉంది,
ఇది నేను మొన్న మా బర్త్డేనా నేను నాకు కొనిచ్చారు, ఆ చైన్ ఒక్కటే రిలీజ్ చేయండి అంటాడు. సరే ఆ చైన్ ఇచ్చేస్తారు ఆమెకి, అట్లా కూడా ఇచ్చేస్తారు. కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ కి ఈ మల్లారెడ్డికి కానీ ఇంకెవరికి సంబంధం లేదు, సంబంధం ఉండదు. అటువంటివన్నీ ఏరి కోరి ఫిల్టర్ చేసేసి ఆ ప్రాపర్టీస్ ని రిటర్న్ చేస్తారు. అవి రిటర్న్ చేస్తారు చేసి నెట్ అనమాట. ఇక నెట్ ఎంత ఉంది, నెట్ ఆస్తి ఎంత ఉంది, నెట్ అప్పులు ఎంత ఉన్నాయి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తున్నాడు, డబుల్ రొటేషన్ ఎక్కువ ఉంటుంది, టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. 2 కోట్ల రూపాయల క్యాష్ దొరికినా అదో పెద్ద విషయం కాదు. ఎందుకంటే మెడికల్ సీట్ కి 55 లక్షలు ఒక సీటు, సంవత్సరానికి 1,11,000 కట్టాలి సంవత్సరానికి, 5 ఏళ్ళకి 55 లక్షలు కట్టాలి. అందుకని ఎవరో ఇచ్చిన డబ్బులు ఉండే కదా, అకౌంట్ చెప్పాలి ఈ 55 లక్షలు పలానవాడు సీట్ కోసం ఇచ్చాడు, ఇది రిసిప్ట్, ఇది రిసిప్ట్, అందులో 30 లక్షలకు మేము రిసిప్ట్ ఇచ్చాము, 20 లక్షలకు ఇయ్యలేదు అంటే ఆ 20 లక్షలు రాసుకుంటాం. దాన్ని 4 రెట్లు చేసి అంటే 80 లక్షల మీద 25% ట్యాక్స్ వేస్తాడు. 4 రెట్లు పెంచి 25% ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటాడు. దాన్ని ఏమంటారు అంటే బెస్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అంటారు దాన్ని. బెస్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ వాళ్ళే, వాళ్ళకి వాళ్ళే అసెస్మెంట్ చేస్తారు. చేసి ఆయన నీ ఆస్తి ఇప్పుడు ఇంత, దీనికి నువ్వు ఇంత ట్యాక్స్ కట్టాలి. అది ఒకటి. సెకండ్, ఆస్తులు డిక్లేర్ చేయకుండా ప్రాపర్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టినందుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష. రెండు ఉంటాయి. డబ్బు డబ్బు పోయింది, జైలుకి జైలు వస్తుంది. ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిబిఐ కానీ ఇవన్నీ అంతే, అదే కోవకు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్ని దాన్ని ఛాలెంజ్ చేయాలంటే అన్నీ ఉంటాయి. మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతారు వీళ్ళు. ఓకే, సుప్రీంకోర్టు దాకా పోతారు. ఒక కేసులో మన స్టేట్ లో జరిగింది హైదరాబాద్ లో, ఒక ఇక్కడే మన కీసరా ఎంఆర్ఓ పట్టుబడ్డాడు. ₹1,00,000 నగదు దొరికింది, తర్వాత ఆయన అరెస్ట్ అయ్యాడు, రిలీజ్ అయ్యి బయటికి రాగానే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ కేసులన్నీ ఆయన భార్య నడిపిస్తుంది. ఆయన భార్య ఫైట్ చేస్తుంది ఒక్కతే, పార్టీ ఇన్ పర్సన్, మళ్ళీ అడ్వకేట్ కూడా లేడు, డైరెక్ట్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది, సుప్రీంకోర్టుకు పోయింది, ఫైట్ చేస్తుంది. అందులో నా సొంత ఆస్తి ఉంది, నా సొంత ఆస్తిని మా హస్బెండ్ ఆస్తిగా ఎట్లా మీరు ట్రీట్ చేస్తారు, అది ఆయన ఇన్కమ్ కాదు, ఇది నా ఇన్కమ్, ఇది నాకు మా అమ్మ వాళ్ళు ఇచ్చిన స్త్రీధనం, ఇక ఇలా ఉంటాయి అన్నమాట లెక్కలన్నీ కూడా. బట్ ఎప్పటి తెలుస్తుంది తెలియదు, అది అదో ఇప్పుడప్పుడు తెలుస్తుందా. అదే ఇప్పుడు ఆయన చెప్తున్నారు, 2000 మల్లారెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో చెప్తున్నారు 2008 లో రైడ్ అయింది, అప్పుడు కూడా ఇట్లా బంగారం అన్ని తీసుకోవారు, అలాకి ఇప్పటిదాకా ఇయ్యలే నాకు అని. కరెక్టే, అయితే అది 14 ఏళ్ళు రాసుకోండి, 12-14 ఏళ్ళు గ్యారంటీ. రెండు గవర్నమెంట్లు మారుతాయి అప్పుడు, రెండు గవర్నమెంట్లు మారిపోతాయి. ఓకే, ఇట్లుంటాయి రేట్స్. ఓకే అండ్ సరే, ఇప్పుడు సరే నిజంగా అక్రమాస్తులు సంపాదించిన వాడిపైన ఉక్కు పదం మోపాల్చిందే, కానీ ఈ ఐటీ లేకపోతే ఈడీ లేకపోతే సిబిఐ అనేవి అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు ఆ పార్టీలు మిస్యూజ్ చేస్తున్నాయి అనేది కూడా ఒక వాదన ఉంది. అది ఎంతవరకు 100% కరెక్ట్, అది మిస్యూజ్ చేస్తాయి మరి మా పార్టీలో చేరుతావా లేదా. లేదా, సుజన చౌదరి కేసు అదే కదా. అవును అవును, మా పార్టీలో చేరితే నీకు రక్షణ. అవును, ఏమని విజయశాంతి టిఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా మీకు, ఇదే కారణం. ఆమె తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అవి గోణం లేకుండా ఆమె టిఆర్ఎస్ చేరిపోయింది. ఎవరన్నా అట్లా చేస్తారు, తప్పదిగా. నువ్వు గవర్నమెంట్ ని నడపాలంటే శరణ్ మహాప్రభు అనకపోతే నువ్వు అక్కడ ఉండవు. ఇవే అన్నమాట, ఇక రేడ్స్, పోలీస్ కేసులు, పీడీ యాక్ట్లు, ఐటీ రైడ్లు, ఇవన్నింటిని అనుభవించాలి. మంచి మరిగా వచ్చి కాలు మొక్కుతావు, మొక్కు లేదా పోతావు, సంక్రాంతికి పోతావు, అట్లుంటాయి అన్నమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.